హలో ఫ్రెండ్స్, నేను మీ దినా దినకర్ ధనంజయ శక్తిరాజ్. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త వాడ్కా షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను యూట్యూబ్ వీడియోస్ చేయటం అనేది నా ప్రొఫెషన్ కదని. సో వేరే ప్రత్యాపారాల వల్ల నాకు కొంచెం డిలే అయింది వీడియో చేయటం. సో ఏమనుకోవద్దు. సో ఈరోజు మనం చేయబోయే వీడియో కొత్త వాడ్కా షార్ట్, అది యాపిల్ టైనీ అంటారు దాని పేరు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఏమేమి కావాలో మొత్తం ఇప్పుడు మనం రెడీగా ఉన్నవి. సో బిఫోర్ దట్ నేను కమెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ చూశాను మన ఫ్రెండ్స్వి. వాళ్ళు ఏ బ్రాండ్ వాడ్కా అయితే బాగుంటుంది అండ్ ఫైర్ షార్ట్స్ వీడియో గురించి చేయమని కూడా కొన్ని కమెంట్స్ పెట్టారు. సో వాటి గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడతాను. సో ఫస్ట్ మనం వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే, ఒక యాపిల్ జ్యూస్ కావాలి అండ్ ఆల్సో ఫ్రెష్ లెమన్ ఒక 30 ml కావాలి. బోత్ యాపిల్ జ్యూసు, ఫ్రెష్ లెమన్ రెండు 30 ml కావాలి. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ వాడ్కా అండ్ ఆల్సో మ్యాపిల్ సిరప్ అంటారు, ఒక మ్యాపిల్ సిరప్ కూడా కావాలి. మనం దాని 30 ml తీసుకోవాలి. ఈ మ్యాపిల్ సిరప్ అనేది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. యాక్చువల్గా అది ఫుడ్ ఐటమ్స్లో కూడా వాడుతుంటారు ప్యాన్ కేక్స్ అవి తీయడానికి. సో మీకు నచ్చిన బ్రాండ్లు ఈ మ్యాపిల్ సిరప్ అనేది మీరు తీసుకోండి. ఇంకా ఫైనల్లీ కావాల్సింది మనకి ఐస్ క్యూబ్స్. సో ఫస్ట్ నేను ఈ యాపిల్ జ్యూస్ అనేది ఫస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మన వాడ్కా షాట్ పేరే యాపిల్ టైనీ. సో ఇది ఒక 30 ml. ఇంతకుముందైతే నేను ఈ గ్లాస్ వాడేవాడిని షేక్ చేయడానికి, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాను ఇప్పుడు వీటిలో వాడుతున్నాను, ఎందుకంటే ఇలాంటి గ్లాస్ చాలా చాలామందికి దొరకదు. సో అందుకనే దీంట్లో ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ ఫ్రెష్ లైమ్ జ్యూస్ ఒక 30 ml. ఆల్సో మ్యాపిల్ సిరప్. ఈ వాడ్కా షాట్లో హాఫ్ పోసుకోండి, లేకపోతే 30 ml కొంచెం తగ్గించి పోసుకోండి మీరు. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సింది వాడ్కా. అండ్ ఐస్ క్యూబ్స్. సో అన్ని కలిపిన తర్వాత ఏం చేయాలో మనకి తెలుసు కదా, మూత పెట్టి బాగా షేక్ చేయటం. నెక్స్ట్ ఇంక సర్వ్ చేసుకోవటం. సో ఇదండి మన యాపిల్ టైనీ వాడ్కా షాట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే, ఇంతకుముందు నేను లైమ్ డ్రాప్ వాడ్కా షాట్ అండ్ మింట్ జులుప్ విస్కీ కాక్టైల్ చేశాను. అవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అంటే అవి జస్ట్ మనకు బాగా రెగ్యులర్గా దొరికే మింట్, లెమన్, షుగర్ అట్లాంటి వాటర్ తీసుకున్నాం. బట్ ఈసారి మనం ఈ మ్యాపిల్ జ్యూస్ అనేది, అదే మ్యాపిల్ సిరప్ అనేది వాడటం జరిగింది. అంటే అది కొంచెం కాస్ట్ ఉంటుంది. రెగ్యులర్గా ఎవరన్నా ఇంట్లో ప్యాన్ కేక్స్ అట్లాంటి చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే వాడుకుంటే ఓకే, బట్ మనం కొని చేసుకోవాలంటే ఓన్లీ వాడ్కా షాట్స్ కోసం అది కొంచెం డబ్బులతో కూడుకున్న పని. సో అందుకని నేను ఫస్ట్ చెప్పిన రెండు వీడియోస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కావాలన్నా చేసుకునేటట్టు ఉంటాయని అవి చేశాను. ఇంకా మనం వేరే ఏ షాట్స్ పట్టుకున్నా లేకపోతే ఏ కాక్టైల్ పట్టుకున్నా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో అందుకనే ఆ రెండు నేను బాగా రికమెండ్ చేస్తాను, అంటే అలవాటు ఉన్న వాళ్ళకి. సో అవే మనం తీసుకోవడం బెటర్. ఎందుకు, ఎలాగూ బయటకు వెళ్ళినా అదే ఖర్చు అవుతుంది, ఇంట్లో చేసినా కూడా అదే ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు అలాంటివి ట్రై చేయకపోవడమే బెటర్ కదా. సో అందుకని నేను ప్రిఫర్ చేసేది అయితే ఈ మింట్ జూలిప్ కాక్టైల్ అండ్ ఇలాంటి తక్కువ రేట్లో మన ఇంట్లోనే మనం చేసుకోగలిగే వాడ్కా షాట్స్. అండ్ కమింగ్ టు ది క్వశ్చన్స్, మన ఫ్రెండ్స్ అడిగినవి, ఏ బ్రాండ్ వాడ్కా అయితే మంచిది అని అడుగుతున్నారు. సారీ ఫ్రెండ్స్, నేను ఏ బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలనో లేకపోతే పలానా బ్రాండ్ తాగిందను నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఇవి అలవాటు ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నాను. సో అలవాటు ఉన్నవాడికి ఏ బ్రాండ్ తాగలు తెలుసు. సో తప్పుగా అనుకోవద్దు, నేనైతే బ్రాండ్ నేమ్స్ ప్రమోట్ చేయట్లేదు. అండ్ మ్యాపిల్ సిరప్లోనే నేను ఆ బ్రాండ్ నేమ్ చెప్పకుండా దాన్ని ఈ బాటిల్లో పోసి నేను చెప్తున్నాను. ఎందుకంటే
బ్యాట్మెన్ సినిమాలో జోకర్ అనే పెద్ద మనిషి ఆల్రెడీ చెప్పాడు మనకు తెలిసిన పని ఏది వర్క్ చేయకూడదని. సో అదనమాట సంగతి. అండ్ ఆల్సో ఫైర్ షార్ట్స్ గురించి, ఇదైతే బ్రదర్ నేను ఫైర్ షార్ట్ వీడియో చేద్దామని నేను ఫస్ట్లోనే అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో చేసిన వెంటనే ఒక అతను కమెంట్ పెట్టాడు, అందుకోసం నేను కొంచెం స్టైల్గా ఉంటుందని ఇదిగో ఇలాంటి లైటర్ కూడా కొనుక్కున్నాను. బట్ ఆ రీసెర్చ్ చేసేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫైర్ షార్ట్స్లో కొంచెం రిస్క్ ఉంది. ఆ రిస్క్ చేసేవాడికి కాదు, తాగేవాడికి. ఎందుకంటే బెంగళూరులోనే ఒక న్యూస్ చూశాను నేను, అదేంటంటే ఒక పేరున్న పబ్లో ఒక ఆవిడ ఫైర్ షార్ట్స్ తాగేటప్పుడు ఆ గ్లాస్ నోట్లో పగిలిపోయి ఇంజూర్ అయిందని విన్నాను. అండ్ ఆల్సో అట్లానే కొన్ని న్యూస్లు కూడా చూశాను, ఆ ఫైర్ షార్ట్ ఫేస్ మీద కాలిపోవటం అలాంటివి. సో నేను 1% రిస్క్ ఉన్నా కూడా నేను అట్లాంటి వీడియోస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను తిట్టుకోవటానికి ఒక బ్యాచ్ ఉన్నారు, రేపు ఇంకొక మదరో ఇంకొక సిస్టరో లేకపోతే ఇంకొకరి గర్ల్ ఫ్రెండో అలా వాడి వీడియో చూసేసి వాడి వాళ్ళు ట్రై చేసి ఇబ్బంది పడ్డాడు అని నన్ను తిట్టుకోవడానికి నేను ఎవరికి ఛాన్స్ తెలుసుకోలేదు. చేసేదే అదో పని, దాంట్లో మళ్ళీ మోరల్స్ ఏందనుకుంటే అది మీ ఇష్టం. సో నేనైతే ఫైర్ షార్ట్స్ చేయట్లేదు బ్రదర్, ప్లీజ్ తప్పుకోనవద్దు. మనం మిడిల్ క్లాస్ ఉండేదో సరదాగా ఎంజాయ్ చేయడం కోసం చేసే పనులు ఇవి, కానీ అవి మనకి రిస్క్ తీసుకొని రాగలదు. ఈ డబ్బు ఉన్నవాడు మూతి ముక్కు పగిలితే సరి చేయడానికి వాళ్ళ అమ్మ బాబు ఉన్నారు. మనలాంటి వాళ్ళకి దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటమే, అది హెల్త్ అయినా ఏదైనా సరే. సో ఫైర్ షార్ట్ వీడియోస్ నేను చేయట్లేదు, అది బ్రదర్. ప్రస్తుతానికైతే ఈ షార్ట్స్తో మీరు ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇయే సంగతులు. అండ్ నేను మీకు కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను తెలుగులో గిటార్ క్లాసెస్ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది కూడా మీకు ఇష్టమైతేనే, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అది మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. అది ఎలాగంటే రే 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 బుద్ధి ఉండాలరా, నీకు వచ్చింది బేసిక్స్, నువ్వేంటి వాళ్ళకి నేర్పించేది? అరిగారు మాస్టారు, చిన్నప్పటి నుంచి మన ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా 3 స్కూల్ మారాం. అయినా సరే మనకు అబ్దుల్ కలాం సార్ పేరు ఎందుకు గుర్తుంది? ఎందుకంటే ఆయన నేర్పించిన బేసిక్స్ వల్ల మనం తర్వాత మనంతటి మనమే ఎవరు సపోర్ట్ లేకుండా మన ఇంగ్లీష్లో మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. అట్లనే రేపు మనం నేర్పించే బేసిక్స్ వాళ్ళు కూడా యూజ్ అవుతాయేమో. నేనేం చేస్తున్నాడో నాకు ఫుల్ క్లారిటీ ఉంది, నీ పని నువ్వు చూసుకో, తుడుచుకో. అదే ఫ్రెండ్స్, మీరు ఇట్లాంటి ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాటలు మాత్రం అసలు పట్టించుకోమాకండి. మీకు మాత్రం నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు చెప్పండి. అది ఎలా చెప్తారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాను, మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అయితే కానీ ఆ గిటార్ క్లాసెస్ పెట్టకూడదని. ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు, నాలో నేను మాట్లాడుకోవటం లేకపోతే ఏమంటారు నన్ను నేను ఫాలో అవటం తప్ప నాలో టూడు ఇంకోటి ఉండదని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో మీరు ఇచ్చే సబ్స్క్రైబర్ కౌంట్ను బట్టే నేను డిసైడ్ అవుతాను ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు గిటార్ నేర్చుకోవడానికి అనేది. పద్ధతిగా ఏదో 10th క్లాస్ ఎగ్జామ్స్లో కానీ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసినట్టు పక్క ఏదో ఒక పద్ధతి అయిన తెలుగులో కాకుండా మనకు నచ్చిన లాంగ్వేజ్లో ఏదో మీ బ్రదర్ నీ అన్నో తమ్ముడు నీ గిటార్ నేర్పిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ నేర్చుకుందాం. మామూలుగా బయట క్లాసెస్కి వెళ్తే నీకు మినిమం టు మినిమం 6 మంత్స్ బేసిక్స్కే దొబ్బుతారు. అందుకనే నేనే ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్గా అలా క్లాసెస్కి వెళ్ళి స్లోగా నేర్చుకోవటం. ఎందుకంటే మనకి ఏదైనా సరే తొందరగా అవ్వాలనే మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి. సో మ్యాక్సిమం 3 మంత్స్లో బేసిక్స్ని కొట్టేసే స్టైల్లో మనం నేర్చుకుందాం. సో మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో ద నెక్స్ట్ మూమెంట్ నేను వీడియో మీకు గిటార్ క్లాసెస్ గురించి పెడతాను. ఈ లోపల మనం అప్పుడప్పుడు ఇదిగో మనకున్నాయి కదా వాట్కా షార్ట్స్ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. బాయ్.